రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2909 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 324091కి పెరిగింది. నిన్న ఒక్కరోజే గరిష్టంగా 111726 టెస్టులు చేసింది ప్రభుత్వం. వీటిలో మరో 4533 రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కారణంగా మరో 6 ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1752కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 11495 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. అటు చాలా జిల్లాల్లోనూ 100కు పైగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 487 మందికి కరోనా సోకింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 289, రంగారెడ్డి 225, నిజామాబాద్ 202, నిర్మల్ 131, జగిత్యాలలో 121, సంగారెడ్డి 117, కామారెడ్డి 102, మహబూబ్ నగర్ 93, కరీంనగర్లో 92, నల్గొండలో 89 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2909 కొత్త కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 324091కి పెరిగింది. నిన్న ఒక్కరోజే గరిష్టంగా 111726 టెస్టులు చేసింది ప్రభుత్వం. వీటిలో మరో 4533 రిపోర్టులు రావాల్సి ఉంది. కరోనా కారణంగా మరో 6 ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1752కు చేరింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం 17791 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం 11495 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. చాలా జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 487 మందికి కరోనా సోకింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 289, రంగారెడ్డి 225, నిజామాబాద్ 202, నిర్మల్ 131, జగిత్యాలలో 121, సంగారెడ్డి 117, కామారెడ్డి 102, మహబూబ్ నగర్ 93, కరీంనగర్లో 92, నల్గొండ 89 కేసులు నమోదయ్యాయి.